శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు? 2వ అధ్యాయం. నా వయసు 100,000 సంవత్సరాలు. శ్రీ షిరిడి సాయిబాబా. చూడడానికి శ్రీ షిరిడి సాయినాథుడు ముస్లిం వలె కనిపించడం వలన కొందరు ఆయనను ఆరాధించడానికి సంశయిస్తున్నారు. కానీ ఇది విఘ్నులకు తగిన వైఖరి కాదని కొంచెం యోచిస్తే తెలుస్తుంది. మామిడి పండు తొక్కు వగరని పండునే పారేయడంలాగా ఉంటుంది. అలా చేసే ప్రాణి ప్రకృతిలో ఒక్కటైనా ఉన్నదా? అయితే అది భౌతికమైన విషయం. వింతైన సాయి వేషభాషల మాటన దాగి ఉన్నది పరమోత్కృష్టమైన సనాతనము, విశ్వజనీయము అయిన ధర్మసూత్రం. కనుక దానిని గ్రహించడానికి యోచన గల మానవ మీద అవసరం. షిరిడి చిన్న గ్రామం. ఊరి బయట ఉన్న వేప చెట్టు కింద సుమారు 16 సంవత్సరాల యువకుడుగా శ్రీ సాయి మొదట ప్రకటమయ్యారు. అది సుమారు క్రీస్తుశకం 1854 ప్రాంతం. ఇంతకు మించి వీరి పూర్వాపరాలు ఎవ్వరికీ తెలియవు. నాటికే వారు పరిపూర్ణ విరాగి. అహర్నిశలు, శీతోష్ణవారాదుల లెక్క చేయకుండా ఆ చెట్టు కిందనే నివసించేవారు. స్ఫురద్రూపి వారి బ్రహ్మవర్చస్సుకు ముగ్ధులై కొద్దిమంది గ్రామస్తులు మాత్రం నిత్యము వారిని దర్శించేవారు. వారి వద్ద చేతిలో ఒక చిన్న దండము, భిక్ష కోసం రేకుడబ్బా, చిల్లుంగొట్టం తప్ప మరే వస్తువులు ఉండేవి కావు. నిత్యం నియమంగా 5 ఇండ్లకు మాత్రమే భిక్ష కోసం వెళ్ళేవారు. వారేమి పెట్టుకున్నా 6వ ఇంటికి వెళ్లకుండా తమ స్థానానికి చేరుకునేవారు. నమస్కరించిన వారిని అల్లా మాలిక్కాయ్, అల్లా అచ్చాకరేగా అని ఆశీర్వదించేవారు. ఎక్కువగా ఏకాంతంగాను మౌనంగానూ ఉండేవారు. అప్పుడప్పుడు తమలో తాము ఏదో మాట్లాడుకుంటూ చిత్రమైన భంగిమలు చేస్తుండడం వలన ఎక్కువ మంది ఆయనను పిచ్చివాడని అనుకునేవారు. కానీ ఆయన ఆశీస్సులతో కొందరి కష్టాలు తీరి కోరికలు నెరవేరడంతో కొద్దిమంది జనం ఆయన దర్శనార్థం వస్తుండేవారు. ఈ వింత బాలుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడనేది ఆ గ్రామస్తులందరి సమస్య. ఒకరోజు ఒక భక్తుడికి దేవత పోనగా ఆ గణాన్ని అందరూ ఈ యువకుని గురించి అడిగారు. అప్పుడు ఆ గణం ఆ చెట్టు కింద ఒకచోట త్రవ్వించగా అడుగున ఒక భూగ్రహం, అందులో వెలుగుతున్న దీపాలు, పూజాదులు చేసిన గుర్తులు ఉన్నాయి. అది చూపి ఈ యువకుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పి దేవత తొలగిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన వింత యువకుడు ఆ భూగ్రహంలో తన గురువు యొక్క సమాధి ఉన్నదని, దాన్ని యథాపూర్వం మూసివేయాలని మాత్రమే చెప్పారు. నాటి నుండి ఎందరో వచ్చి ఆయనను అనేక ప్రశ్నలతో విసిగించసాగారు. కొద్ది కాలంలో ఆయన గ్రామం విడిచి ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. 1856 సంవత్సరంలో ధూప్ గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అను సంపన్నుడైన ముస్లిం ఎక్కడికో వెళుతుండగా దారిలో అతడి గుర్రం తప్పించుకొని కనిపించకుండా పోయింది. అతడు ఆ ప్రాంతమంతా కొన్ని రోజులు శ్రమపడి వెతికాడు. కానీ దాని జాడ దొరకలేదు. నిరాశతో అతడు తిరిగి వస్తుండగా దారి ప్రక్కనున్న ఒక మామిడి గున్న కింద ఒక వింత పకీరు కూర్చుని కనిపించాడు. ఆయన ఆదరంగా పాటిల్ని పిలిచి అతడి గుర్రం సంగతి విని, "నీ గుర్రం అక్కడున్నది చూడు" అని ఒక దిక్కు చూపారు. అక్కడ తన గుర్రాన్ని చూసి పాటిల్ దాన్ని తీసుకుని కృతజ్ఞతతో పకీరు వద్దకు వచ్చాడు. ఇంతలో పకీరు చిలుము సిద్ధం చేశారు. మట్టి గొట్టంలో ఒకవైపు పొగాకు ఉంచారు. తన చేతిలోని దండంతో ఆయన నేల మీద తట్టగానే అక్కడి నుండి బుడబుడమని జలం ఊరింది. అందులో తడిపిన గుడ్డను ఆ గొట్టం చివర చుట్టి ఆ దండంతోనే నేలపై మరొకసారి తట్టారు పకీరు. అక్కడ నుండి నిప్పు కణికలు బయటపడ్డాయి. వాటిని పొగాకు మీద ఉంచి చిలుం పీల్చి పాటిల్కి అందించారు. పకీరు మహిమకు ఆశ్చర్యచకితుడై వారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు పాటిల్. కొద్ది కాలంలో అతని మేనల్లని వివాహం షిరిడీలో జరపడానికి నిశ్చయమైంది. ఆశీర్వదించడానికి పకీరును కూడా తీసుకొని పెండ్లివారు షిరిడీ చేరారు. అందరూ బండ్ల నుండి దిగుచుండగా చూసిన షిరిడీ వాస్తవ్యుడు మహల్సాపతి, "ఇదివరకు ఆ గ్రామం వదిలి వెళ్లిన వింత యువకుడే ఈ పకీరు" అని గుర్తించి సగౌరవంగా, "అయ్యే సాయి, రండి స్వామి" అని సంబోధించారు. నాటి నుండి అందరూ ఆయనను సాయిబాబా అని పిలవనారంభించారు. తర్వాత పెండ్లివారు తిరిగి వెళ్ళిపోయినప్పటికీ సాయిబాబా మాత్రం 1918 విజయదశమి నాడు సమాధి అయ్యేంత వరకు
అక్కడే స్థిరంగా ఉండిపోయారు. భక్తుల బలవంతం మీద సాయి ఈసారి గ్రామంలోని శిథిలమైన మసీదులో నివసించనారంభించారు. వారికి కనువిప్పు కలిగించడానికా అన్నట్లు ఆ మసీదుకు సాయి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఎదుటి తులసిమాతను ప్రతిష్ఠించారు. ఉత్తర దిక్కుగా తమ ఆసనం ఏర్పాటు చేసుకుని ఆగ్నేయంగా నిరతాగ్నిహోత్రం కొనసాగించారు. ముస్లింలు నివేదనలు ఇచ్చినప్పుడు సాయి వారితో కలిసి ఫాతిహాను ప్రార్థన చదివి భగవంతునికి నివేదించి భక్తులకు ప్రసాదం పంచేవారు. హిందువులు తమ ధర్మానుసారం శ్రీ సాయిని పూజించేవారు. ఈ రెండు మతాల వారిని తమ తమ పండుగలను పరస్పర ప్రేమతో కలిసి జరుపుకోమనేవారు సాయి. నాటి నుండి నేటి వరకు ముస్లింలు ఉరుసు లేక చందనోత్సవం, హిందువులు శ్రీరామనవమి ఒకే రోజున కలిసి వేడుక చేసుకుంటారు. ఈ ఆరు దశాబ్దాలలో నిత్యం కొన్ని వందల మంది సాయిని దర్శించి వెళ్ళేవారు. తమ భక్తులను తమ అద్భుతమైన లీలలలో సాయి ముంచెత్తారు. అయితే ఆ లీలలు తమ వ్యక్తిగత కీర్తి ప్రతిష్ఠల కొరకు ఆయన చేయలేదు. వాటికి తాను కర్తను కానని, తను భగవంతుని బానిసనని, తన భక్తుల కట్టి దివ్యానుభవాలను భగవంతుడే ప్రసాదిస్తాడని, తమ మహిమంతా కేవలం తమ గురువు యొక్క కృపయేనని సాయి చెప్పేవారు. అసంఖ్యాకులైన భక్తులకు కలిగిన దివ్యానుభవాలు స్థూలంగా ఈ క్రింది విధంగా క్రోడీకరించి చెప్పవచ్చు. 1. రామభక్తులకు శ్రీరాముడుగాను, విఠలని భక్తులకు విఠలనిగాను, ఆంజనేయస్వామిని కొలిచేవారికి మారుతిగాను, గణపతి భక్తులకు వినాయకుడిగాను, దత్తాత్రేయ భక్తులకు తామే దత్తమూర్తి అని సాయి దర్శనమివ్వడమేగాక అనుభవపూర్వకంగా నిరూపించారు కూడా. అంటే ఆయన సకల దేవతా స్వరూపులు. వివిధ గురువులను సత్పురుషుల సేవించేవారికి తామే సకల సాధు సత్పురుషుల స్వరూపమని బాబా నిరూపించారు. వారి వారి భక్తులకు తామే తమ సమకాలికులు, అక్కల్కోట వాస్తవ్యులు అయిన స్వామి సమర్థుల రూపంలోనూ, గురు గోలప్ స్వామిగాను, సమర్థ రామదాస స్వామిగాను, నాందేడ్లోని మౌల్వీ సాహెబ్గాను, సాయిఖేడాలోని దునివాలా దాదాగాను, తపోవనంలోని సిద్ధయోగిగాను సాయి దర్శనాది అనుభవాలను ప్రసాదించారు. 3. సకల జీవరాశి తమ రూపాలేనని కూడా సాయి భక్తులకు నిరూపించారు. ఎవరైనా ఆకలి కొన్న కుక్కలను, మనుషులను ఆదరించినా దండించినా అదంతా తనకే చెందినట్లు సాయి భక్తులకు ఎరుకపరిచేవారు. అంతేకాదు, వివిధ దేవతా విగ్రహాలు, పటాలు తమ రూపాలేనని, ఎవ్వరు వాటిని పూజించినా ఆ పూజలన్నీ తమకే చెందుతాయని వారు నిరూపించారు. ప్రత్యేకించి తమకు తమ పటానికి ఎట్టి భేదము లేదని బాబా నిరూపించారు. బొంబాయి నుండి ప్రప్రథమంగా షిరిడీ వచ్చిన వారిని గుర్చి ఇతర భక్తులతో సాయి, ఇతడు నాకు 4 సంవత్సరాలుగా తెలుసు అని చెప్పారు. అతడు 4 సంవత్సరాల పూర్వం బొంబాయిలో సాయి పటాన్ని మొట్టమొదటిసారిగా చూసి నమస్కరించాట. షిరిడీలో ఉన్న బాబా తాము బాంద్రాలోని ఒక భక్తుని ఇంటికి ఆకలితో వెళ్ళామని, అతడు తమకేమీ నైవేద్యం ఇవ్వలేదని బాబా ఒకనాడన్నారు. విచారిస్తే బాంద్రాలోని భక్తులు సాయి పటాన్ని పూజించి నైవేద్యం ఇవ్వడం మరచారని తెలిసింది. 5. సాయి సర్వజ్ఞులు. ఈ చరాచర జగత్తులో వారికి అనుక్షణం అన్నీ తెలుస్తుండేవి. ఒకనాడు మసీదు గోడ మీద బల్లి కూసింది. శకునమేమని భక్తుడు అడిగాడు. ఔరంగాబాద్ నుండి తన సోదరి వస్తుందని ఆ బల్లి సంతోషిస్తోంది అన్నారు సాయి. కొంతసేపటికి గుర్రం మీద షిరిడీ చేరిన ఒక వ్యక్తి అలసి తన గుర్రాన్ని మసీదు ముంగిటి కట్టేశాడు. దానికి ఉలవలు పెడదామని గుడ్డసంచి తీసి దులిపాడు. అందులో నుండి ఒక బల్లి బయటపడి గోడ మీద బల్లిని చేరింది. ఆగంతకుడు ఔరంగాబాద్ నుండి వచ్చినట్లు తెలిసింది. 6. శ్రీ సాయి సర్వసమర్థులైన భక్తరక్షకుడు. దూర ప్రాంతాల్లో ఆపదలలో చిక్కి వారిని స్మరించిన భక్తుల ఎదుట తక్షణమే ప్రత్యక్షమై వారిని ఆదుకునేవారు. అంతేకాక ఆ వివరాన్ని తక్షణమే సాటి భక్తులకు చెప్పేవారు. 7. సాంప్రదాయకులైన ముస్లిం సాధకులు తమను దర్శించినప్పుడు సాయి ఖురాన్ గ్రంథం నుండి అరబ్బీ భాషలోని వివిధ మంత్రాలను వారికి బోధించేవారు. మంత్రాలను మధ్యలో మరచిన వేద పండితులకు ఆయా మంత్రాలను గుర్తు చేశారు. భగవద్గీతను భాష్యంతో సహా కంఠస్థం చేసిన నానాసాహెబ్ చందోర్కర్
గర్వాన్ని అణచి ముఖ్యమైన శ్లోకానికి అద్వితీయము, వినూత్నము, గంభీరము అయిన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. నాటి 8 నాటి సాధు సత్పురుషులందరూ ఆయనను తలమానికంగా కోహినూరు వజ్రంగా కీర్తించారు. హిందూ ముస్లిం మహాత్ములెందరో తమ భక్తులను ఆశీర్వచనం కోసం సాయి వద్దకు పంపేవారు. అంతేకాదు ఎన్నడూ వెళ్ళని, ఎవరినీ దర్శించని మహాత్ములెందరో సాయి దర్శనానికి వచ్చి వెళ్ళారు. 9 కానీ సాయి తాము ఒక పేద ఫకీరును మాత్రమేనని చెప్పేవారు. చెప్పులు లేని కాళ్ళు, ఒక చింకి చొక్క, శిథిలమైన మసీదు, 5 ఇండ్ల దగ్గర భిక్షలతో తృప్తి చెందిన సాయి 6 దశాబ్దాలలో ఒక్కసారి కూడా తమను ఊరేగించడానికి అనుమతివ్వని నిరాడంబరుడు. నిత్యము భక్తులిచ్చే కానుకలు సుమారు 300 రూపాయల నుండి 500 దాకా ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని సూర్యాస్తమయ కాలంలో పేదలకు పంచేవారు. భక్తులు సమర్పించిన ఖరీదైన వస్త్రాలను, అతి రుచికరములైన మిఠాయిలను భక్తులందరికీ పంచి తాము భిక్షాన్నంతో తృప్తిపడేవారు. 10 అనుక్షణం పంచభూతాలే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండేవి. ఆయన మందలించినంత మాత్రాన గాలి వానలు నిలిచిపోయేవి. మిన్నుముట్టిన అగ్ని తల వంచి తగుమాత్రంగా వెలిగింది. 11 సాయికి పేదలన్నా ధనికులన్నా సమభావమే ఉండేది. వారికి భక్తి మాత్రమే ప్రీతికరమైంది. ఒక రామనవమి నాడు 1,000 మంది భక్తులు మసీదు లోపల వెలుపల కిక్కిరిసిపోయారు. బొంబాయి, నాగపూర్ల నుండి వచ్చిన ఎందరో శ్రీమంతులు వెలలేని తినుబండారాలను సాయి ముందుంచి ఆరగించమని కోరారు. సాయి, మన భోజనం ఇంకా రాలేదు అన్నారు. కొంతసేపటికి శ్యామ అను భక్తుని పిలిచి, ఊరి బయట తోటలో చెట్టు కింద ఒక వృద్ధురాలున్నది, దర్శనం కోసం ఇంత జనంలో తోసుకురాలేక అక్కడే కూలబడ్డది, ఆమెను తీసుకురా అన్నారు. శ్యామ వెళ్ళి చూడగా అక్కడ ఒక వృద్ధురాలున్నది. ఆమె సుమారు 20 మైళ్ళ దూరం నుండి కాలినడకన షిరిడీ చేరింది. తనకు సాయికి సరిపోయేలాగా ఇంటి వద్ద జొన్న రొట్టెలు, ఉల్లి పచ్చడి తయారు చేసి మూటగట్టుకొచ్చింది. ఆమె మసీదులో ప్రవేశిస్తూనే అచ్చటి విలువైన తినుబండారాలను చూసి తన మూటను దాచిపెట్టి సాయి ఎదుట నిలిచింది. నాకేం తెచ్చావు అన్నారు సాయి. సిగ్గుతో ఆమె ఏమీ తీసుకుని రాలేదు అన్నది. సాయి ఆమె దాచిపెట్టుకున్న మూటను అడిగి తీసుకుని దానిని విప్పి అందులోని రొట్టెలు కొన్నింటిని తృప్తిగా ఆరగించి మిగిలినవి ఆమెకిచ్చారు. విలువైన తినుబండారాలను పేదలకు, భక్తులకు పంచారు. 12 సాయికి అందరి జన్మ పరంపరలు కరతలామలకంగా తెలిసిపోయేవి. పాము మింగనున్న ఒక కప్పను సాయి రక్షించి ఆ 2 ప్రాణులు గత జన్మలలో ఎవ్వరో, ఎట్టి దుష్కర్మల వలన వారికి అట్టి నీచ జన్మలు ప్రాప్తించాయో వివరించారు. అలానే భక్తులకెప్పుడు ఏం జరగనున్నదో కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. వారి వద్ద సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి మరి ఒక విభూతి పట్లం అదనంగా ఇచ్చి, నిన్ను ఎవరు రైల్లో కూర్చోడానికి జానడి స్థలమివ్వమని కోరుతారో వారికివ్వు అన్నారు సాయి. ఆ భక్తుడు తర్వాత అలానే చేశాడు. ఆ సాటి ప్రయాణికుడు ఆ పొట్లాన్ని అందుకుని ఆనంద భాష్పాలు కారుస్తూ, నాకు సాయి గుర్చి ఎన్నడో తెలుసు, నా సాటి వారందరూ ఆయనను ఎన్నోసార్లు దర్శించారు కూడా, కానీ నేనెప్పుడు బయలుదేరినా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉన్నది, చివరకు నా యందు సాయికి దయవుంటే నేను వారిని దర్శించకనే వారి ప్రసాదం నాకు చేరాలని ప్రార్థించాను, అదే నాకిప్పుడు చేరింది అన్నాడు. 13 సాయి తాము మహాసమాధి చెందే రోజు గుర్చి భక్తులకు అనేక రీతులు ముందుగానే తెలిపి 1918 విజయదశమి నాడు ఏకాదశి గడియలు ఆరంభించగానే నిర్యాణం చెందారు. కానీ అంతకుముందు ఎన్నోసార్లు తాము సమాధి నుండి భక్తులను ఉద్ధరిస్తానని, తమ నామం పలుకుతుందని, తనను ఆశ్రయించిన వారిని అందరినీ మధ్యలో విడువక గమ్యం చేర్చి భగవంతునికి అప్పగిస్తానని వాగ్దానం చేశారు. ఆ ప్రకారంగానే 1918 నుండి నేటి వరకు ఎందరో భక్తులకు భౌతికమైన రూపంలో, ధ్యానంలోనూ, స్వప్నాలలోనూ, వివిధ నిదర్శనాల రూపంలోనూ ప్రత్యక్షమై అనుగ్రహిస్తూనే ఉన్నారు. అట్టి అత్యుత్తమమైన స్థితి తమకెలా కలిగిందో
వివరంగా చెప్పారు. మనం కూడా అట్టి ఉత్తమ దశ అందుకోవాలంటే ఎలా నడుచుకోవాలో తెలిపే అమూల్యమైన బోధనలను అందించారు. ఎందరు ఎన్ని జపాలు పూజలు చేసినా, ఆచారాలను పాటించినా ఎందుకు ఆధ్యాత్మికోన్నతి పొందజాలరో అన్న విషయం శ్రీ సాయి సూక్తులను, ఆచరణను గురించి బాగా చింతన చేసిన వారికి అర్థం కాగలదు. రెండవ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.